వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపిస్తూ ఉంటుంది కదా. సెక్యులర్ వరల్డ్లో ప్రేమ బాగా చీప్ అయిపోయింది ఈ రోజుల్లో. ఐ లవ్ యూ అనే మాటకు పెద్ద ఈ రోజుల్లో ఏమి లేదు చెప్పండి. ఉందా, వాల్యూ ఉందా? లేదు, అస్సలు వాల్యూ లేదు ఐ లవ్ యూ అనే మాట. 6-7 సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా ఐ లవ్ యూని మొదలు పెడతారు ఈ రోజుల్లో. వాళ్ళకేం తెలీదు ఐ లవ్ యూ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. కానీ సినిమాలు చూసి, సీరియల్స్ చూసి, యూట్యూబ్లో షార్ట్లు చూసి, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఐ లవ్ యూ అని చెప్పడం వాళ్ళు కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. ఫిబ్రవరి 14 వచ్చిందంటే ఎంత బిజీయో కొంతమంది కదా. ఆర్చీస్, గ్రీటింగ్ కార్డ్, షాప్ అంతా లైన్లు లైన్లు ఉంటాయి. ఎందుకోసం? ఎవడో ఒకటి వెళ్ళి అడిగాడట, సార్ ఒక గ్రీటింగ్ కార్డులో మ్యాటర్ ఉండాలంటే ఆ మ్యాటర్ చూశారంటే ఎవరికైతే ఇస్తాను ఆ అమ్మాయి పడిపోవాల్సిందే నాకు అన్నాడు. సరే, వాడేమన్నాడు బిజినెస్ కదా, ఒరే 600 రూపాయలు కార్డు ఒకటి ఉందరు, మ్యాటర్ చాలా గట్టిగా ఉంటుంది, అది చదివిందంటే అమ్మాయి నీకు పడిపోద్ది అనగానే ఓ 10 కార్డులు ఇవ్వండి అన్నట్లు వాడు. అరే నీకు 10 ఎందుకురా నీకు అంటే క్లాక్ టవర్ అన్నప్పుడు పంచర్ అన్నప్పుడు 10 మందికి ఎవరికైతే ఇస్తాను ఆ అమ్మాయి పడిపోవాల్సిందే నాకు అన్నాడు. సరే, వాడేమన్నాడు బిజినెస్ కదా, ఒరే 600 రూపాయలు కార్డు ఒకటి ఉందరు, మ్యాటర్ చాలా గట్టిగా ఉంటుంది, అది చదివిందంటే అమ్మాయి నీకు పడిపోద్ది అనగానే ఓ 10 కార్డులు ఇవ్వండి అన్నట్లు వాడు. అరే నీకు 10 ఎందుకురా నీకు అంటే క్లాక్ టవర్ అన్నప్పుడు పంచర్ అన్నప్పుడు 10 మందికి ప్లీజ్ హ్యావ్ ఇట్ రెస్పాండెడ్. ఆ 10 మందిలో ఒకళ్ళైనా ఈరోజులో ప్రేమలు ఇలా లేవంటారండి. లోక ప్రేమలని ఇలాంటివి కాదా, మనుషుల ప్రేమలని ఇలాంటివి కాదా, స్వార్థంతో కూడుకున్నవి కాదా. నీ దగ్గర అందం ఉన్నప్పుడు ప్రేమిస్తారు, నీకు ఉద్యోగం వచ్చినప్పుడు ప్రేమిస్తారు, నీవు చాలా ఉన్నతమైన స్థితిలో కనుకుంటే నీ వెంట పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఏమీ లేనప్పుడు ఒక్కడైనా నీ వైపు చూశారా? ఒక్కరైనా నిన్ను పలకరించారా? నిన్ను ధైర్యపరిచారా? నీ షోల్డర్ని ఏ ఒక్కరైనా ట్యాప్ చేశారా? నో. సెల్ఫిష్ లవ్స్. ప్రపంచం అంతా ఈరోజున అలాగే ఉంది, స్వార్థ